आरजे सूर्य एलिमिनेशन तो बिग बॉस हाउस नुंची मारो विकेट पड़िंदी। वच्चे वारं मारो विकेट नी तीसेयडानिकी प्रोसेस स्टार्ट अयिंदी। 9वा वारानिकी संबंधिंचिन नामिनेशन्स लो माटलु तूटाल्लागा पेल्तुन्नायि। ई नामिनेशन्स लो इनय्य पाप टार्गेट अयिंदी। सूर्य एलिमिनेशन कारणं अयिन इनय्यनु ओ रेंज लो आडुकुन्नारु ఆదిరెడ్డి రేవంత్లు। వీళ్ళ మధ్య ఆర్జే సూర్య ఎలిమినేషన్ పై హీట్ డిస్కషన్ నడిచింది। ఇనయ్య సూర్య విషయంలో చాలా ఫేక్ గా ఉన్నారని అనిపించింది। ఫేక్ ఫేక్ హా ఫేకస్య అంటూ సెటర్లు వేశారు ఆదిరెడ్డి। ఇంకా సూర్యని నామినేట్ చేసింది నువ్వే, ఎలిమినేషన్ కి కారణం నువ్వే, అతను వెళ్లిపోతే బాధపడుతున్నావు, అలాంటప్పుడు అసలు నామినేట్ ఎందుకు చేసావు అని కరెక్ట్ పాయింట్ లాగాడు ఆదిరెడ్డి। అది నా ఇష్టం అని సమాధానం కూడా చెప్పలేకపోయింది ఇనయ్య। దీంతో మన ఆవేశం స్టార్ రేవంత్ తగులుకున్నాడు। దీన్ని యాక్టింగ్ అంటారా ఫేక్ అంటారా అంటూ కుండని ఓ రేంజ్ ని బదులు కొట్టేశాడు। ఇక సూర్య గురించి ఇక్కడ తీసుకొని రావద్దు అని అంటుంది ఇనయ్య। ఎందుకు తీసుకొని రాకుండా ఉంటారు పాప, అసలు పాయింటే అక్కడే ఉంటే అన్నట్టుగా షాక్ అయిపోయారు రేవంత్ అన్న మాటలకు। విన్నర్ క్వాలిటీస్ అనేటివి ఉండాల్సింది, తప్పితే వాటిని మనం పెట్టుకొని చేయకూడదని ఇనయ్య ఉద్దేశించి ఆదిరెడ్డిని అనడంతో విన్నర్ క్వాలిటీస్ అని అన్నారు కదా, ఓకే నేను విన్నర్, బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అని ఇనయ్య అన్నప్పుడు ఆదిరెడ్డి నవ్విన నవ్వు అంతా ఇంత లేదు। అబ్బా ప్రోమోలోనే హైలైట్ ఇదే అనుకొని చెప్పాలి। ఇంకా ఇనయ్య విన్నర్ నేనే అని అనగానే మన అద్దం స్టార్ శ్రీహాన్ ఎక్స్‌ప్రెషన్ చూడాలి, నోరేళ్ళ పెట్టి చంపలు వాయించుకున్నట్టుగా ఉన్నాడు। అదేంటో వాడేదో విన్నర్ మెటీరియల్ అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నాడు మరి। ఇంకా గీతు అయితే మెరీనా రోహిత్లను పర్సనల్ అటాక్ చేయడంతో రోహిత్ ఇచ్చి పడేశాడు, గేమ్ కోసం చేయి కానీ పర్సనల్ అటాక్ వద్దు అని సున్నితంగా చెప్పాడు। దీంతో గీతు నీ గేమ్ పైన కానీ నీ మేనరిజం పైన కానీ నీ బిహేవియర్ కానీ ఇన్ని వారాలైనా క్లారిటీ రాలేదు అని అన్నది। ఆ మాటకి రోహిత్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు, నా గేమ్ నచ్చిందని ఓటు వేశావు, నీకు అర్థం కానప్పుడు ఎందుకు ఓటేశావు అని అడిగాడు। ఆ మాటకి గీతు నీళ్ళు నమిలిందని చెప్పుకోవాలి। ఈరోజు ప్రమో చూస్తే ఇలా అనిపించింది, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దండి। సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్ చేయండి। సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి।